సాంప్రదాయ బద్ధమైన పురాతన ఆయుర్వేద మూలికా వైద్యాన్ని తిరిగి వెలుగులోకి తీసుకువచ్చి ప్రోత్సహించిన మూలికా వైద్య నిపుణులు పండిత్ శ్రీనివాస్ గురూజీ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు 33 ఏళ్ల వయసులో కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండటంతో కేరళలోని మూలికా వైద్య నిపుణుల వద్దకు వెళ్లగా వారి వద్ద శిష్యరికం తీసుకుని మూలికా వైద్యాన్ని నేర్చుకున్నానని తెలిపారు. మూలికా వైద్యాన్ని చేసే వారిని గుర్తించి సర్టిఫికెట్లను 5 ఏళ్ల పాటు అనుమతి ఉండేలా ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. నా పేరు మూలికా వైద్యుడు పండిత్ శ్రీనివాస్ గురూజీ అని మీ అందరికీ సుపరిచితుడిని. నేను పక్క గ్రామం అయిన వెంకటాద్రిపాల గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తిని. నాకు 33వ సంవత్సరము. నా కిడ్నీ ప్రాబ్లం వచ్చి కిడ్నీ డయాలసిస్ నుంచి రికవర్ కావడం జరిగింది. ఒక కోయదుర వీరరాఘవన్ తారాబాయ్ అనే దంపతులు నాకు జీవం పోసి వాళ్లకు అంటే పిల్లలు అంటే మగపిల్లలు లేక నా కొడుకులాగా జీవించబిడ్డాని ఆయన దత్తం తీసుకోవడం జరిగింది. ఆయన యొక్క కుటుంబ సభ్యులందరినీ నాకు పరిచయం చేసి ఒక గుణమూలికల వైద్యాన్ని నాకు నేర్పించడం జరిగింది. నేను ఎక్కువ హెచ్ఐవి డయాలసిస్ క్యాన్సరు అన్ని రకాల మూలికలు ఇస్తుంటాం. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ మూలికా వైద్యుల్ని అంటే మామూలుగా పురుడు పోసే అంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా చాలామంది చదువు రాకపోయినా కూడా డెలివరీ టైంలో ఆ లేడీసే ఇంతకుముందు డెలివరీ చేసేది. అదే కాకుండా పసరు కట్టు వైద్యంతో కాళ్ళు కట్టు కట్టే వ్యక్తులకు ఈ సాంప్రదాయ వైద్యం అంటారు దీన్ని. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ బెంగళూరులో ఉన్న ఒక ద యూనివర్సిటీ ఆఫ్ ట్రైన్స్ డిసిప్లినరీ హెల్త్ స్కీమ్స్ అండ్ టెక్నాలజీ అనే యూనివర్సిటీకి ఒక బాధ్యత ఒప్పచెప్పి ప్రతి 3 నెలలకోసారి ఎవరైనా సాంప్రదాయ వైద్యులు ఉంటే వారు చేసే వైద్యము ఏ విధంగా ఉంటుందని ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ప్రతి 3 నెలలకోసారి ఒక్కొక్క అంటే ఒక పీరియడ్లో ఆ వైద్యులందరూ పిలిచి ఏ విధంగా వైద్యం చేస్తారు, మీరు ఏం మూలికలు తయారు చేస్తారని కొన్ని వాళ్ళ దగ్గర తయారు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక 50 నుంచి 100 చెట్ల మొక్కల్ని పెడతారు. అవన్నీ గుర్తుపట్టి మనం చేసే వైద్యం కనుక పూర్తిగా వాళ్ళు సాటిస్ఫైడ్ అయితే ఈ విధంగా టీసీహెచ్ పని సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇది మొదటి బ్యాచ్. ఈ మొదటి బ్యాచ్లో నేను 3 నెలల కింద ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది బెంగళూరులో ఈ యూనివర్సిటీలో. నేను రాస్తే వాళ్ళు పెట్టిన టెస్టులన్నీ అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ విధంగా సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇది ఒక భారత ప్రభుత్వం చేసిన ఒక మంచి పని. నా పేరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.